ప్రతిరోజు ఉదయం ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో సరికొత్త రుచులతో ముస్తాబే మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు కూడా అలాగే రెడీ అయిపోయింది. మరి ఈరోజు బిహెచ్ఎల్లో ఉంటున్న కౌశల్య గారి ఇంటికి వచ్చేసాం. మరి కౌశల్య గారిని ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ షోలో ఏం వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే. ఈ శుభోదయం వేళ, ఈ ప్రభాతం వేళ ఏ వంటకాన్ని బ్రేక్ఫాస్ట్ షోగా మాకు అందిస్తారు? పొద్దున్నే లేవగానే ఆరు మంటే కడుపులో ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు చక్కటి వెజిటబుల్స్తో ఫ్రాంక్లీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. చక్కని వెజిటబుల్తో ఫ్రాంక్లీ. ఇంకెందుకు ఆలస్యం? ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో మా వెజిటబుల్ ఫ్రాంక్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. వెజిటబుల్ ఫ్రాంక్లీకి కావాల్సినటువంటి పదార్థాలు, ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి రొట్టెలు, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, పండుమిర్చి, వెల్లుల్లి కారం, ఉల్లి తరువు, కారం, పచ్చి బఠానీలు ఉడికించినవి, ఉప్పు, ఆమ్చూర్. మరి వెజిటబుల్ ఫ్రాంక్లీ ఎలా తయారు చేస్తారో కౌశల్య గారిని అడిగి తెలుసుకుందాం. మరి కౌశల్య గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకోండి. వేణు కొంచెం ఆయిల్ బాటిల్ ఇవ్వరా? సరిపడంత ఆయిల్ తీసుకుంటున్నామండి. మరి ఎక్కువ ఆయిల్ వేసుకోకర్లేదు, కొంచెం వేసుకుంటే. ఉల్లిపాయలు వేయించినంత ఆయిల్ మనం వేసుకుంటున్నాం. ఓకే. ఉల్లిపాయలని అన్ని గోల్డీష్కి వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది మన ఇండియన్ డిష్ కానట్టుంది. ఇది ఇండియన్ డిష్ ఏనండి. మనం ఎక్కడ చూసినా రోడ్డు మీద ఫ్రాంకీలు దొరుకుతుంటాయి. చాలా మంది స్టూడెంట్స్ ఫ్రాంకీస్ తిని కాలేజీలకి ఆఫీసులకి వెళ్తుంటారు. ఒకసారి మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో టైం దొరకదనుకోని ఫ్రాంకీ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతుంటారు. అదే ఉద్దేశంతో ఈరోజు నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ లాగా మనకి పొద్దున్నే తింటే కూరగాయలతోటి రొట్టెతోటి కడుపు నిండుతుంది. ప్లస్ లంచ్ టైంలో కూడా మనం ప్యాక్ చేసుకుని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఊరికే చపాతి తినే బదులు ఇలా కూరగాయ ముక్కలతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది, అలాగే ఆకలి కూడా తొందరగా వేయదు. సో ఎప్పుడైనా రొట్టె చాలాసేపు మనకి కడుపు ఆకలి ఆపుతుంది. ఎక్కువ లాంగ్ డ్యూరేషన్లో మనం వర్క్ చేసామనుకోండి, రొట్టె కూర, ఓట్స్ ఇలాంటివి ఏంటంటే మనకి ఎక్కువ ఆకలి వేయకుండా ఆపుతాయి. ఇడ్లీ కొంచెం తొందరగా మనకి డైజెస్ట్ అయిపోతుంది. అలాగే కిచడీలు అవన్నీ కూడా చేస్తారు నార్త్ ఇండియాలో. ఆ కిచడీలు కూడా చాలా మంచివి, ఎందుకంటే చాలా ఆకుకూరలు, మంచి పోషక విలువలు, కూరగాయలు అన్ని వేసి మనం కిచడీ చేస్తాం కదండి. ఆ కిచడీ తిన్నాం అనుకోండి చాలా హెల్దీగా అనిపిస్తుంది, మనకి తిన్నా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఓకే ఓకే. సో మనం పల్లెటూరు వాతావరణంలో ఎక్కడ చూసుకున్నా మాత్రం ఫ్రాంక్లీ అంటే రొట్టెలు, అంటే వీటికి వెజిటబుల్ కాంబినేషన్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి గోల్డీష్కి వచ్చేలాగా మనం ఆనియన్స్ ఫస్ట్ వేయించుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకోగానే దాంట్లో కొంచెం టమాటోలు తీసుకుంటున్నాం. టమాటో ముక్కలు కొంచెం, టమాటో సరిపడంత ఎంత కావాలంటే మనం ఒకటి రెండు చేసుకున్నాం అంటే ఎక్కువ చేసుకోవట్లేదు కాబట్టి. సో ముందు బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత టమాటా ముక్కలు వేసాం. అక్కడ వరకు వచ్చింది స్టోరీ అన్నమాట. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న బఠానీ, ఉడకబెట్టిన బఠానీ గింజలు కొంచెం అప్లై చేసుకున్నాం. తర్వాత సన్నగా తురిగినటువంటి క్యారెట్ వేసుకోవచ్చు, గాజరు వేసుకోవచ్చు. సో మనం క్యారెట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సన్నగా తరిగి పెట్టుకున్నాం అంటే మీరు కొబ్బరి తురుము తురుముకుంటారు కదా, దాంతో పాటు తురుముకుంటే సరిపోతుంది. సన్నగా వచ్చేస్తున్నాం. తగినంత ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు, ఆమ్చూర్ పౌడర్. ఏ కూరలకైనా ఉప్పు లేకపోతే చాలా కష్టం, అది నమ్మకం లాంటిది అన్నమాట. ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్ అంటే మామిడి, మామిడికాయలు ఎండ పెట్టేసి పొడి చేస్తాం. పొడి చేస్తాం. అలాగే కారం కొంచెం, ఏంటంటే పులుపు అనేది ఇష్టం ఉండదు చాలా మందికి కూడా, ఎందుకంటే ఎసిడిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి పొడి చేసుకున్న పదార్థం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే కారం వేస్తాం. కారం ఇప్పుడు మనం అనుకున్న వస్తువులన్నీ తయారు చేసినవన్నీ వేసేసాం. మనం అనుకున్న వస్తువులన్నీ వేసేస్తాం. ఇప్పుడు మనం బాగా దగ్గరగా మెత్తగా అయిపోతే ఎక్కువ అన్ని మనం ఆపేసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయలేదు, అంటుకోవట్లేదు పైనానికి. ఇవి మీకు కావాలంటే ఆలుగడ్డ వేసుకోవచ్చు. చాలా మంది ఆలు ఎక్కువ ఎందుకు అంటారు, అందుకని వేయలేదు. సో మధుమేహం ఉన్న వాళ్ళైతే ఎక్కువ గడ్డ పదార్థాలు అంటే దుంప పదార్థాలు తినకూడదు అంటారు కాబట్టి మనం యూజ్ చేసుకోవట్లేదు. ఇక్కడ మాత్రం వీటిని యూజ్ చేసుకున్నాం. వెరీ సింపుల్. ఇదంటే కూర రెడీ చేసుకుని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, తర్వాత రొట్టె చేసుకుని దాంట్లో రోల్ చేసుకుని తినట్టు అది కూడా బాగానే ఉంటుంది. అలా చేయొచ్చు, లేదంటే అన్ని బాయిల్ చేసి పెట్టేసుకుని పొద్దునే రొట్టెలో చేసుకుని ఫ్రాంకీలా పెట్టుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు. ఫ్రాంక్లీ అంటే రోల్ చేయడం. రోల్ చేయడం. ఇప్పుడు మనం ఇది పక్కన విషయం, ఫ్రాంక్లీ అంటే రోల్ చేసిన చపాతీ.
ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది తీసుకుంటాం. ముందుగా తయారు చేసి ఇది మనం కాల్చక్కర్లేదు, కాల్చకుండా ఆల్రెడీ తయారు చేస్తున్నాయి కాబట్టి ఇది కాల్చక్కర్లేదు. గోధుమ పిండితో తయారు చేసిన గోధుమ పిండి నేను అన్నిటికీ మల్టీగ్రెయిన్ అంటాను, మల్టీగ్రెయిన్ ఎక్కువ వాడతాను. తర్వాత పండుమిర్చి వెల్లుల్లిపాయ కారం వేస్తాను. ఇందులో పండుమిర్చి వెల్లుల్లి పేస్ట్, సో రెడీమేడ్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఇందులో కొంచెం కారం వేసాం టేస్టీగా కోసం, చట్నీ లాగా ఉంటుంది కాబట్టి పేస్ట్ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు దీనికి మనం ఇలా రాసుకుంటాం, చపాతి మొత్తానికి అప్లై చేసుకుంటాం. రాసుకున్నాక కూర వేసుకోవాలి. ఆలుగడ్డలు ఉంటే ఆలుని మనం మ్యాష్ చేసి పొటాటో ఇలాగా షేప్ లో కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలు వేయట్లేదు కాబట్టి ఈ మాదిరిగా మనం స్ప్రెడ్ చేసేసి మనం పెట్టుకుంటాం. దీన్ని ఈ మాదిరిగా రోల్ చేసేస్తున్నాం నేను. చాపకి ఇలా చుట్టేస్తాను అన్నమాట, రోల్ చేయడం చుట్టేసాం కదా. దీన్ని మనం చుట్టిన దాన్ని మన ఇక్కడ పిజ్జా కట్టర్ ఉంది కదా, ఈ పిజ్జా కట్టర్ తో మనం కట్ చేసుకుంటాం. వెరీ సింపుల్ రెసిపీ అండి, ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఇట్లనే చిటికలో అయిపోయే వంటకం. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. ముందుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ తయారు చేసుకున్నారంటే ఇట్టే రెడీ అయిపోతుంది. వెజిటేబుల్ ఫ్రాంక్లీ రెడీ అయిపోయింది, వెజిటేబుల్ ఫ్రాంక్లీ రెడీ అయిపోయింది కదా. సో టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి రొట్టెలు, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, పండుమిర్చి, వెల్లుల్లి కారం, ఉల్లి తరువు, కారం, పచ్చి బఠానీలు ఉడికించినవి, ఉప్పు, అమ్చూర్. మరి తయారు చేసుకునే విధానం చెప్తారా? ఓకేనండి. ముందుగా ఒక బాండీలోని కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు వేయించుకొని, ఉల్లిపాయలు వేయకపోగానే కూరగాయలన్నీ వేసేసి మనం దాన్ని ఉప్పు, కారం, ఆమ్చూరు వేసేసి కూరలా తయారు చేసుకుంటున్నాం. తయారు చేసిన కూరలోని పండుమిర్చి, వెల్లుల్లిపాయల పేస్ట్ని బ్రష్తో రాసేసి దాని మధ్యలో ఈ కూర పెట్టుకొని ఆ కూరతో రోల్ చేసుకుని ఇది తింటే ఈరోజు ఫ్రాంకీ రెడీ అయిపోతుంది. సో చూస్తుంటేనే చూడబుద్ధి అవుతున్నదిగా తినబుద్ధి అవుతుందండి, అంత చక్కగా ఉండింది. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో 5 నిమిషాల్లో ఈజీగా రెడీ అయ్యే రెసిపీ ఇది, వెజిటబుల్ ఫ్రాంక్లీ. మరి టేస్ట్ చేద్దామా? ఇందులో అయితే ఆ పండుమిర్చి ఉంది కదా, పండుమిర్చి ఫ్లేవర్ తగులుతుంది, వెల్లుల్లి పేస్ట్ అది తింటుంటే చాలా బాగుంది. ఎందుకంటే చపాతి మొత్తానికి అప్లై చేశారు కాబట్టి చాలా బాగుంది. ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్, నేను మాత్రం ఇది మీకు ఎవరికి ఇవ్వకుండా నేనే తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెజిటబుల్ ఫ్రాంక్లీ దాక చేసి చూపించినందుకు. ఫాస్ట్గా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ షోలో. సో ఇదండి ఈరోజు వంటకం, మరో వంటకంలో కలుసుకుందాం. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో తర్వాత వంటకం ఏందో కౌశల్య గారిని అడిగి తెలుసుకుందాం. కౌశల్య గారు తర్వాత వంటకం ఏం చేయబోతున్నారు? మీరు అనుకుంటారు కౌశల్య గారు ఎప్పుడు ఫ్రూట్స్ పాలు ఎక్కువ పెడతారు బ్రేక్ఫాస్ట్ కానీ అనుకుంటారు అందరూ, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హెల్దీగా ఉండాలంటే స్మూతీస్ తాగాలి. స్మూతీ అంటే మన స్కిన్ ఎంత స్మూత్గా ఉందో మన ఆరోగ్యం కూడా అంత స్మూత్గా ఉంటుందన్నమాట. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ స్మూతీ చాలా ఎక్కువగా చేసుకుంటుంటారు. ఇవాళ నేను చేసేది మీరు చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువగా అన్నిట్లో చక్కెర యాడ్ చేయట్లేదు, చక్కెర ఆప్షనల్. ఎవరికైనా బాగా తీయగా కావాల్సిన వాళ్ళు తాగండి, ఎందుకంటే ప్రతిదానికి షుగర్ వ్యాధి ఉన్నది చక్కెర వేయట్లేదు అనే కాదు, చక్కెరని కొంచెం అవాయిడ్ చేసి మనం తినడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఫ్రూట్స్లో ఉన్నటువంటి పోషక విలువలు, దానిలో ఉన్నటువంటి తీపిదనాన్ని మనం చక్కగా ఆస్వాదించవచ్చు. అది లేకుండా మనం ఒత్తిని చక్కెర వేసేసుకొని తీయడం కాకుండా చక్కటి పళ్ళతోటి, పాలతోటి, చక్కటి నట్స్ తోటి ఈ స్మూతీ తయారు చేసుకో. సో అందుకోసం స్మూతీ అనే పేరు వచ్చింది అన్నమాట.
స్మూతీ అంటే చాలా సాఫ్ట్గా ఈజీగా డైజెస్ట్ అయ్యి తర్వాత రుచికరంగా ఉండి ఆరోగ్య మహాలక్ష్మి ప్రాప్తిలోకి వస్తుందన్నమాట. సో స్మూతీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, బాదం, కాజు, కిస్మిస్, యాపిల్, కివి, సంత్రా, పాలు. అవసరే గారు, మన స్మూతీ ఎలా తయారు చేస్తారో మాకు చూపిస్తారా? ఓకేనండి. ఫస్ట్ మన స్మూతీ తయారు చేసుకున్నప్పుడు బాదం, కిస్మిస్, కాజు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. బాదం, కిస్మిస్, జీడిపప్పు, అలా కావాలంటే మీకు వాల్నట్స్, ఇంకా ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్, మరి చెర్రీస్ అన్ని వేసుకోవచ్చు. నేను తీసుకున్న ఇన్ని అన్నమాట. అయితే ఇవి గ్రైండ్ చేసి కొంచెం పౌడర్లా అయిపోతుంది. ఆ పౌడర్లోనే అన్ని ఫ్రూట్స్ కలిపి గ్రైండ్ చేసుకుంటాం. దాన్ని పాలు పోసేసి ఒక ముద్దలా తయారు చేసుకుంటాం. దాన్ని స్మూతీ అంటారు. ఓకే, ఇది పౌడర్ లా చేసుకోవచ్చు, లేదంటే కచ్చా పచ్చగా నుంచి నట్స్ పంట కింద నలగడానికి కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అలా తినాలంటే అలా. బడ్జెట్ పద్మనాభ ఉన్నారనుకోండి, తక్కువ డ్రై ఫ్రూట్స్, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ, అంతే, వెరీ సింపుల్. మరి తయారు చేద్దామా? ఫస్ట్ మన స్మూతీ తయారు చేసుకుని కిస్మిస్, బాదం తీసుకున్నాం, తర్వాత కాజు తీసుకున్నాం. కాజు తీసుకున్నాక దీన్ని మనం గ్రైండ్ చేస్తున్నాం. ఎందుకు వేయడం మన ఇలా పచ్చి పచ్చిగా, ఎందుకు మనం ఇలా గ్రైండ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనకి ఫ్రూట్స్ వేసాక ఇవి నలగవు, అందుకని ఈ మాదిరిగా నేను గ్రైండ్ చేస్తున్నా. జనరల్ గా అయితే కొంచెం ఘీ వేసుకొని వేయించుకుంటారు పచ్చి స్మెల్ పోవడానికి. జీడిపప్పు జీడిపప్పు మాడిపోతుంది, పక్కనున్న రైలు బండి పారిపోతుంది. అనే టైంలో జీడిపప్పు మాత్రం ఏం డ్రై ఫ్రూట్స్ వేడి చేయట్లేదు అండ్ బాన్ చేయట్లేదు. తర్వాత ఈ మిక్సీ జార్ కి అటాచ్ చేస్తున్నారు. సో తను కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇది పౌడరీగా అయిపోయింది కదా, నెక్స్ట్ తీసేస్తున్నాం. ఇది తీసేసి నెక్స్ట్ మనం ఒక్కొక్క ఫ్రూట్ కట్ చేసేసుకొని వేసుకుంటున్నాం. మార్నింగ్ ఫ్రూట్స్తోని అండ్ మిల్క్ కాంబినేషన్లో అసలు టేస్టీగా ఉంటుంది. తర్వాత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఆయిలీ మనం తినలేము. అందులో ఏంటంటే వడదెబ్బ తగలకుండా, ఎందుకంటే ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయకుండా, ఎంత వాటర్ కాంటెంట్ లెవెల్ ఉన్న ఫ్రూట్స్ కానీ అండ్ ఫుడ్స్ కానీ వెజిటబుల్స్ కానీ తింటే చాలా బాగుంటుంది. మనకి యాక్చువల్గా వడ అది తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ మనం ఒకటికి నాలుగు వాళ్ళు లాగించేస్తాం, తర్వాత ఏమవుతుంది, దాహం వస్తుంది, మనం ఎక్కువసేపు వర్క్ చేయలేము, అనీజీగా ఫీల్ అవుతాం. అలా కాకుండా ఈ మాదిరిగా కొన్ని అంటే అన్ని ఎవ్రీడే ఫ్రూట్ తినమని మనం చెప్పాం. ఎవ్రీడే మనం అన్ని రకాలు మనం తినొచ్చు, కానీ కొంచెం మన డైట్లోని ఇలాంటివన్నీ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకోటి చెప్తానంటే అందరికీ అన్ని అందుబాటులో ఉండవు. మనం ఇది కొనుక్కోగలమా కొనుక్కోలేమా అని పరిస్థితి ఉన్నది అనుకోండి, ఇందులో చక్కగా అరటిపళ్ళు వేసుకోండి, చక్కటి పొటాషియం ఉంటుంది, సంత్రా వేసుకోండి, ఇందులోని సిట్రస్ విటమిన్ సి ఉంటుంది. అలాగా అన్ని రకాల ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. యాపిల్ వేసుకోండి, యాపిల్ ఏంటంటే యాపిల్ ఒక యాపిల్ తింటే చాలా అన్ని రోగాల నివారణ అంటారు. యాపిల్ వేసుకోవచ్చు, అలా అన్ని రకాల ఫ్రూట్స్ మనం వాడుకోవచ్చు. అంటే రోజు మొత్తంలో ఎన్ని ఫ్రూట్స్ క్వాంటిటీ ఏమైనా ఉంటుంది, ఇష్టమైన ఫ్రూట్స్ అయినా తినొచ్చు? కానీ యూజువల్గా ఏంటంటే మా పద్ధతి ప్రకారం మేము డాక్టర్ గారు ఎలా తింటామంటే అన్నం తినాక ఒక సంత్రా, ఒక 5 బాదం పప్పులు తింటాం. సో అలాగే అదైతే నైట్ మాత్రం లైట్ మీల్ తీసుకుంటాం, ఒక పుల్క, ఒక కర్రీ, కొంచెం కర్డ్ రైస్, తర్వాత దాంతోపాటు ఫ్రూట్, ఎనీ ఫ్రూట్. ఎక్కువగా మేము తీసుకున్నది సంత్రాలు, యాపిల్ తీసుకుంటాం. ఆ మాదిరిగా అంటే జనరల్ గా వీళ్ళు మామూలుగా పులుపు పడిన వాళ్ళైతే సంత్రాన్ని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత అరటిపండు, చాలా మంది పెరుగన్నంలో అరటిపండు తింటారు, మామిడి పండు సీజన్ లో మామిడి పండు అరటిపండు పెరుగన్నం తింటారు. అలాగే తినే వాళ్ళకి ఇగో తిండి గురించి మనం ఎవరికి ఏమి చెప్పలేం, ఎందుకంటే ప్రతి వాళ్ళ జీవం బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. నో రిస్ట్రిక్షన్స్ అండి, అంటే కొంతమందికి నాన్ వెజ్ చాలా ఇష్టం ఉంటుంది, కొంతమంది అలాంటి వాళ్ళు నాన్ వెజే తినరు, అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు, వాళ్ళ వాళ్ళ స్తోమత, వాళ్ళ వాళ్ళ కొనే దీన్ని బట్టి వాళ్ళు కొన్ని చేసుకోగలుగుతారు. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ కట్ చేసాము. కానీ ఇది తినలేని వాళ్ళు, తీపి లేదు అనుకున్న వాళ్ళు మీరు తేనో చక్కెర వేసుకోవచ్చు. నా ఉద్దేశంలో
వేసుకోవాలంటే సో అవేమి వేయకుండా అంటే హనీ కూడా వేసుకోని అవసరం లేదు, హనీ కూడా వేయక్కర్లేదు, ఏమీ వేయకుండా మనం చేసుకున్నాం. యూజువల్ గా మా ఇళ్లలో పిల్లలందరూ ఆఫీసులకు వెళ్తున్నప్పుడు స్టేట్స్ లోంటి, ఈజిప్ట్ లోంటి, దుబాయ్ లోని అన్ని కంట్రీస్ లో మా వాళ్ళందరూ ఉన్నారు, వెళ్తుంటాను. పొద్దున్న అయితే మొగుడు పెళ్ళాలి, ఎంత స్మృతులు చేసుకుని శుభ్రం తాగేసి వెళ్ళిపోతారు. వేణు గారు కొంచెం మిల్క్ ఇచ్చేయండి. మళ్ళీ అండి, మీరు డైజెస్ట్ గా అయిపోయే ఈజీ రెసిపీని తయారు చేస్తున్నారు. ఎంత సరిపడంత ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ ఎలా ఉన్నది అనేది ఒక్కసారి ఆడండి. ఈ మాదిరిగా పేస్ట్ అవుతుంది. ఇందులోని చక్కగా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, తర్వాత కిస్మిస్, అన్ని రకాల పళ్ళు వేసాము, సంత్ర, ఆపిల్, ఇంకా కీవి ఫ్రూట్ వేసాము. ఇవి వేసుకున్న దాంట్లో మనం పాలు పోసేస్తాం. కొంచెం పాలు చాలా మందికి అరగదండి, పెద్దవాళ్ళు అవుతున్న వద్దు, పాలు అనేది క్వాంటిటీ తగ్గిస్తూ ఉంటారు. అప్పుడు లైట్ గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందులో ఫ్రూట్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా రావడానికి సాఫ్ట్ గా. ఓకే, ఇప్పుడు అయిపోయింది. అయిపోయిన ఫ్రూటీన్ స్మూతీని మనం ఇలా తీసేసుకుంటున్నాం. ఇంత చక్కగా స్మూత్ గా క్రీముడు మిల్క్ లాగా ఉందండి. అప్డేట్ కూడా ఇస్తారు ఇలా. నేను చెప్తున్నాను ఆప్షనల్ గా, ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా చక్కెర వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, మీ తీపి తినేటట్టు వేసుకోవచ్చు. నేనైతే నా కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ ఐటమ్ తినేటప్పుడు అన్నెసర్లీ షుగర్ కన్జంప్షన్ ఎక్కువ ఎందుకు అన్నట్టు నేను వేయట్లేదు అనమాట. చాలా మంది ఇప్పుడు షుగర్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అంటే షుగర్ ఉన్నది అని కాదు, షుగర్ మనకి అవసరం లేనప్పుడు అన్నిట్లో పళ్ళలో వాటిల్లో షుగర్ వేసుకోకర్లేదు. ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం. నోరూరుంచే స్మూతి రెడీ అయిపోయింది. చక్కటి పోషక విలువలతోటి, చక్కటి డ్రై ఫ్రూట్స్ తోటి, ఫ్రూట్స్ తోటి మీరు చక్కగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో స్మూతి మీకు ఇస్తున్నాను. మరి టేస్ట్ చేసే ముందు మరి మీకు తెలుసు కదా, అదే మీరు నోట్ చేసుకోవాలి కదా, అర్థం చేసుకోరు అంటే స్మూతికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. బాదం, కాజు, కిస్మిస్, యాపిల్, కివి, సంత్ర, పాలు. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం, మరి తయారు చేసే విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసుకొని ముందు కాజు, బాదం, కిస్మిస్ గ్రైండర్లో వేసేసుకొని పౌడర్లా చేసేసుకొని దాంట్లో పళ్ళన్ని కట్ చేసి వేసేసుకొని పాలతో పాటు గ్రైండ్ చేసేసుకొని స్మూతీగా చేసుకొని అది ఒక స్పూన్తో తీసుకున్నారంటే చాలా చక్కగా ఉంటుంది. స్మూతీ చాలా టేస్టీగా, ఎమ్మీగా, అందంగా, బ్యూటిఫుల్గా, చాలా లిక్విడ్ టైప్లో చాలా బాగుంది. నాకైతే నిజంగా చెప్పాలంటే ఫ్రూట్స్లో ఉన్న టేస్ట్ బాగా తెలుస్తుంది. దీనికి మనకి చక్కెర అవి వేసి దాని టేస్ట్ మనం పాటు చేయకూడదు. అవును, డ్రై ఫ్రూట్స్ చాలా, మనకి నట్స్ చాలా బలంగా ఉంటుంది, బోన్స్కి చాలా నరిష్ ఇస్తుంది. అలాగా పళ్ళు కూడా రకరకాలు మనం తీసుకుంటాం, పోషక విలువలు, పాల్లో కాల్షియం ఉంటుంది. ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమం ఒక కప్పు తాగి ఆఫీస్కి వెళ్ళారంటే అంత ఎనర్జిక్గా ఉంటారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చక్కని స్మూతింగ్ చేసి మాకు చూపించినందుకు మీకు చెప్పిన ధన్యవాదాలు. ఇదండి ఈరోజు వంటకం. మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం. We'll be right back.